వారి ప్రేమని ఎంతో చక్కగా ఇక్కడ మిమ్మల్ని సన్మానించుకోవడానికి వారు రెడీగా ఉన్నారు. ఇంకేమాత్రం లేట్ చేయొద్దు అని చెప్పారు. సో మరి వీ వినాయక్ గారిని సగౌరవ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం మీ కర్తాల దుమ్ముల మధ్యన. అందరికీ నమస్కారం. అందరి మెగాస్టార్ చరిత్ర గారికి ఇది సన్మానం అది అని నాకు తెలియదు. నిజంగా చెప్తున్నా, ఒకరోజు రాజన్న ఇలాగ మొత్తం మన సంస్థలో ఉన్న డైరెక్టర్స్ అందరికీ అందరినీ కూడా అభినందిద్దాం అనుకుంటున్నాం అని అన్నాడు. బాగుంటుంది చేయాలా ఈరోజు స్పెషల్గా ఇక్కడ వచ్చే ఇంకొక థ్రిల్ అన్నయ్యని చూపించి. నేను ఖచ్చితంగా అన్నయ్య ముందు కూర్చోను, మీకు అలాంటి కార్యక్రమాలు ఇవ్వద్దు. నా మీద చూపించిన ప్రేమ చాలు నాకు. థ్యాంక్ యూ. ప్రతి చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని చెప్పినప్పుడు నా మనసు ఆనందంతో నిండిపోయింది. థ్యాంక్ యూ. నాకు నాతో పాటు ట్రావెల్ అయ్యే ప్రొడ్యూసర్స్ నాకు చాలా ఇష్టం. అంటే ఒక సీన్ చదివి దీంట్లో ఏదైనా తగ్గించగలమా అంటే ప్రొడక్షన్ ఖర్చు కానీ లేకపోతే ఇక్కడ ఇది బాగాలేదు అది బాగాలేదని కానీ ఎవరైనా చెప్తే నాకు చాలా ఇష్టం. వాళ్ళని అంటే నిజాయితీగా అంటే నేను నాతో పాటు ట్రావెల్ చేపిస్తాను నిజాయితీ నాకు రాజులో కనిపించింది ఆ రోజు. అప్పటి నుంచే మా స్నేహం కానీ మా ఇది కానీ నాకు ఎవరు కథ చెప్పినా నేను ఫస్ట్ రాజన్న నే మా ఆవిడకి అని పంపిస్తే డెఫినెట్గా ఆ కథ విని అలా అవకాశాలు ఇస్తూ ఉంటాడు. అలా జరిగినవే చాలా సినిమాలు. మళ్ళీ వాళ్ళ ప్రొడక్షన్లో వెంకటేశ్వర క్రియేషన్స్లో బొమ్మరిల్లి తర్వాత ఒక అద్భుతమైన విజయం. అంటే ఆ సినిమాలో స్టార్ ఎవరు ఇంకొకటి ఇంకొకటి ఏం మాట్లాడకుండా సినిమా చాలా బాగుందని విపరీతంగా ఆదరిస్తున్నారు ప్రజలు. ఇది ఇంకా పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా దర్శకుడు వేగ్నేశ్వర సతీష్కి అలాగే సమీర్ రెడ్డి గారికి మిగతా నటీనటులందరికీ నా అభినందనలు తెలుపుతున్నాను. ప్రకాశమ్మా నీకు ఎక్స్క్యూజ్ చేయాలి, నువ్వు ఈ సినిమాలో ఉన్నట్టు ఫస్ట్ ఈ సినిమా గురించి నాకు వాళ్ళ ఊరు వెళ్తే అక్కడ చెప్పాడు. చెప్పి ఒక కథ అనుకుంటున్నావు, దాంట్లో ఒక ఏజ్డ్ కపుల్ ఉండాలి, కొత్తగా ఉండాలి, ఎవరైతే బాగుంటుంది అంటే నేను రాఘవేంద్రరావు పేరు సరే చెప్పా. డైరెక్టర్ గారిని ఒకసారి అడగండి కే రాఘవేంద్ర అన్నది బాగుంటుంది అంటే ఆ సలహా కూడా మనోడికి నచ్చింది. ఏమో ఆయన ఒప్పుకున్నారో లేదు నాకు తెలియదు. కానీ ఈరోజు మళ్ళీ అందరూ నీ గురించి మాట్లాడుతుంటే ఎంత మీది బొమ్మరిల్లో మీది జయసుధ గారిది మళ్ళీ రిపీట్ అయినట్టు సేమ్ జరిగింది. శర్వానంద్ అంటే చిరంజీవి గారికి మా చరణ్ అంటే ఎంత ఇష్టం, అలాగే శర్వ అన్న కూడా అంత ఇష్టం. ఎందుకంటే చరణ్కి బాగా హార్ట్కి దగ్గరైన ఫ్రెండ్ శర్వానంద్. తనకి సక్సెస్ రాగానే అందరూ కూడా సినిమా ఇండస్ట్రీలో శర్వ అంటే అందరికీ డైరెక్టర్స్కి కానీ అందరికీ చాలా ఇష్టం. తనకి ఇంత పెద్ద హిట్ రాగానే అందరూ ఎలా ఆనందపడ్డారో అలాగే చిరంజీవి గారు కూడా చరణ్కి వచ్చినట్టు ఆనందపడ్డారు. సూపర్ సూపర్ సక్సెస్ కొట్టు. ఇంద్రజ్ గారితో నేను అమ్మగంగ అనే సినిమా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తే చాలా ఆనందంగా ఉంది ఇంతకాలం తర్వాత. అలాగే అనుపమ మీకెంతో ఆతోనే చాలా మంచి పేరు వచ్చింది, ఈ సినిమాతో ఇంకా మంచి పేరు వచ్చింది. నరేష్ గారు మీకు కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఒక మంచి సినిమాని ఇలాగే రాజన్న బ్యానర్లో మంచి సినిమాలు ఇలాగే రావాలి. నా శిరీష్ గారు ఇలాగే బిజినెస్ ఎరకూడుతూ ఉండాలి. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నాకు సన్మానాలుగా తెలియదు. థ్యాంక్ యూ. అలాగే మరి ఇప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడ మనందరినీ ఆశీర్వదించడానికి ఇక్కడ విచ్చేసిన శ్రీ 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 అహోబిళ రామ